वेलकम टू एनआरआई टॉक शो प्रपंचव्याप्तंगा एन्नो देशाल्लो एन्नो प्रयोगालु जरुगुता उंटाय सो प्रपंच देशाल सरसन अतिपेद्द देशाल सरसन भारत निलवालनि प्रति भारतीयुडु एप्पुडु कोरुकुंटू उंटारु मरि आ क्रमंलो एंतो मंदि शास्त्रवेत्तलु तम कृषिनि चेस्तू ई रोजु भारत नि अत्युन्नत टाप 5 कंट्रीस लो ओक कंट्रीगा ई रोजु నిలబ్తా వచ్చారు. మరి అలా చూసుకుంటూ వస్తే ఆదర్శవంతమైన ఎంతోమంది సైంటిస్టులు అబ్దుల్ కలాం గారు, అదేవిధంగా నేడు నెల్లూరు నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఆకాశాన్ని అందుకోగలం అని నిరూపించడంలో మేము ఉన్నాం అని అంటూ ఎంతోమంది యువతని స్ఫూర్తినిస్తూ సో నేడు అనేక రకాల సక్సెస్ఫుల్ మిషన్స్ని చేపట్టి ఆకాశాన్ని హద్దుగా దూసుకుపోతున్నారు డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి గారు. మరి ముందుగా ఆయనకు వెల్కమ్ చెప్దాం. హలో సతీష్ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో అండి. నమస్తే సార్. సో అదే ఎస్ అదే విధంగా చూసినట్లయితే శంకర్ నేత్రాలయ ఎప్పుడు అంటే నేత్రాన్ని అందించాలి ప్రతి ఒక్కరికి అవసరమని ఎన్నో దశాబ్దాల కిందటే ఆలోచించి ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు సతీష్ రెడ్డి గారితో వాళ్ళందరి అభిప్రాయాల్ని పంచుకోవడానికి, అదేవిధంగా దేశంలోనే కాదు దేశం బయట ఉన్నా కూడా మేమందరం మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అని వాళ్ళ సంతోషాన్ని, అదేవిధంగా వాళ్ళకున్న అనేక ప్రశ్నల్ని ఈరోజు అడిగి మనకు సమాధానం చెప్పేందుకు వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. సో మరి వారి మాటలో ఈరోజు సతీష్ రెడ్డి గారితో మనం ఒక చిన్న ముఖాముఖి. హలో సతీష్ రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి సార్, అసలు అంటే మీరు ఇప్పుడు యూత్గానే అదేవిధంగా ఒక తెలుగువాడిగా భారతీయుడిగా ప్రపంచం ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా సో డిఆర్డిఓ చేస్తున్న సేవలు, ప్రధానంగా లేటెస్ట్గా మనం చూసినట్లయితే కేవలం 40 డేస్లో 17 పరీక్షలను నిర్వహించి సక్సెస్ఫుల్గా నిర్వహించి సో ప్రపంచం అంతా కూడా ఔరా అనే విధంగా ముక్కులు వేలేసుకునేటట్టుగా చేశారు అని అంటే సో దీని వెనుక ఉన్న మీ కృషి పట్టుదల ఏ విధమైనవి, దానికి సంబంధించిన విశేషాలను వివరించండి ప్లీజ్. మీకందరికీ తెలిసినట్టుగా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దేశంలో చాలా ప్రాంతాల్లో దాదాపు 55 ప్రయోగశాలలు ఉండేటువంటి ఒక సంస్థ. డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రయోగాలు డెవలప్మెంట్ చేస్తూ సైన్యానికి కావాల్సినటువంటి రకరకాల ఎక్విప్మెంట్ కానీ ఆయుధాలను కానీ తయారు చేసేటువంటి సంస్థ. ఈ సంస్థలో వేల కొలది శాస్త్రవేత్తలు కార్మికులు మొదటి నుంచి కూడా క్రమశిక్షణతో పట్టుదలతో దృఢచిత్తంతో తీవ్రంగా రాత్రింబవళ్ళు పనిచేసేటువంటి తత్వం కలిగినటువంటి సంస్థ. నేను 1985-86లో డిఆర్డిఓలో చేరినప్పుడు నీకు చూసినాను. ఎప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఆ రోజుల్లో అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఉన్నటువంటి ఆ మొత్తం ఆ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, మనం డాక్టర్ సరస్వతి గారు కానీ లేకుంటే డాక్టర్ అవినాష్ చంద్ర గారు, డాక్టర్ అగ్రవాల్ గారు, వీళ్ళందరూ ఎవరు చూసినా కూడా ప్రతి ఒక్కరూ రాత్రింబగళ్ళు ఆఫీసులో పనిచేసి కష్టపడి పనిచేసి సిస్టమ్స్ డెవలప్ చేసినటువంటి వాళ్ళే. నేను చేరిన కొత్తల్లో అప్పుడే కలాం గారు తీసుకుని వచ్చినటువంటి IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి 5 క్షిపణులను తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ నడుస్తున్నటువంటి రోజుల్లో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు రాత్రి 3 గంటలకు 4 గంటలకు ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా ప్రయోగశాలలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు మనం నెససరీ కావాల్సినటువంటి డ్రైవ్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా శాస్త్రవేత్తలు ఎక్కడా వెనుకంజ వేయకుండా ఆఫీసులకు వెళ్ళి మొత్తం ప్రయోగాలు కావాల్సినటువంటి కూడా అన్నీ తయారు చేసి రకరకాల క్షిపణులు కానీ, రకరకాల గన్నులు కానీ, రకరకాల టార్పిడోలు కానీ, రేడార్స్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఒకసారి ఓపెన్ అయిన తర్వాత, ప్రయాణాలు మొదలైన తర్వాత మనం పరీక్షలు చేసుకునేటువంటి ఎక్కడైతే మనం రేంజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వరుసగా తయారు చేసినవన్నీ కూడా కాలంలో తయారు చేసినవన్నీ కూడా ఒక 45 రోజుల్లో ఈ పరీక్షలన్నీ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. సో నేను మా శాస్త్రవేత్తలందరూ దేశంలో ఉండేటువంటి మొత్తం మా శాస్త్రవేత్తలందరూ కూడా వాళ్ళు కోవిడ్ లాంటి పరీక్షా సమయంలో కూడా చాలా కష్టపడి రాత్రింబళ్ళు పనిచేసి ఇన్ని రకాల ఆయుధాలని ఎక్విప్మెంట్ తయారు చేసినందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. రైట్ అండి. అదేవిధంగా అంటే మీరు ఒక తెలుగువారిగా ఈరోజు డిఆర్డిఓ చైర్మన్గా ఉంటూ సో అంటే కేవలం తెలుగువాడనే కాదు భారతీయులందరూ కూడా గర్వపడే విధమైన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో డిఆర్డిఓ ప్రధానంగా ఏంటంటే అతిపెద్ద
లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా భవిష్యత్ కార్య భవిష్యత్తులో ఎటువంటి లక్ష్యాలను పెట్టుకుంది, ఏ విధంగా పనిచేయాలనుకుంటుంది? డిఆర్డిఓ ఇప్పటివరకు సాధించినటువంటి చాలా విజయాలు ఉన్నాయి. ఈరోజు పర్టికులర్గా మిసైల్స్ అంటే క్షిపణి రంగంలో మనం ప్రపంచంలో అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో వారికి ఎవరికి కూడా తీసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి మనం దేశానికి తీసుకుని వచ్చాం. ఏ రకమైన క్షిపణినైనా కూడా భారతదేశం తయారు చేయగలదు అనేటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చి ఈరోజు మనం చూస్తుంటాం. మనం పృథ్వీ కావచ్చు, అగ్ని కావచ్చు, ఆకాశ్ కావచ్చు, అస్త్ర కావచ్చు, లేకపోతే నాక్ కావచ్చు, హెలినా కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఇలా మనం ఎన్ని రకాల క్షిపణులు చూసినా అన్ని రకాల క్షిపణులు భారతదేశం తయారు చేసుకోగలిగింది. మరిన్ని క్షిపణులు కూడా తయారు చేస్తుంది. మీరు ఈ మధ్యనే చూసింటారు, అధునాతనమైనటువంటి హైపర్సానిక్ పరీక్షను కూడా మనం విజయవంతంగా మనం పరీక్షించగలిగాం. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ప్రపంచంలో 4-5 దేశాలు మాత్రమే ఉండేటువంటి ఈ ఏదైతే పరిజ్ఞానం ఉందో అది మనం ఈరోజు దేశంలో మనం సమకూర్చగలిగాం. అలానే ఈరోజు రాడార్స్ రంగంలో, సోనార్స్ రంగంలో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రంగంలో, అవాక్స్ రంగంలో, లేకపోతే టార్పిడోస్ రంగంలో, లేకుంటే మనం యుద్ధ రంగంలో వాడేటువంటి గన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చు, లేకుంటే ట్యాంక్స్ కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, వీటిలన్నింటిలో మనం పూర్తి స్వావలంబన సాధించాం. మాన్య ప్రధానమంత్రి గారు ఏదైతే ఆత్మ నిర్భర భారతాన్ని కోరుకుంటున్నారో ఈ రంగాల్లో మనం ఆత్మ నిర్భరతను ఖచ్చితంగా సాధించామని చెప్పచ్చు. ఇండస్ట్రీస్ లేకపోతే అకాడమీ వీళ్ళందరిలో కూడా ఈ రకమైనటువంటి ఏవైతే కావాల్సినటువంటి బేస్ ఏర్పడింది. అయితే మనం ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు భారతదేశం ఇప్పటికి కూడా చాలా ఆయుధాలని, ఎక్విప్మెంట్ని దిగుమతి చేసుకుంటారు. ఇది పూర్తిగా తగ్గించాలి. రాబోయే రోజుల్లో భారతదేశం ఈ దిగుమతులను పూర్తిగా తగ్గించుకొని ఎగుమతులు చేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. ఆల్రెడీ ఇప్పుడు భారతదేశంలో ఎగుమతులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ఎక్కువ ఎగుమతులు చేయాలి. అంటే మనం ఎక్కువ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం సప్లై చేసేటువంటి స్థితి, మనం అట్లనే దిగుమతులు ఆల్మోస్ట్ పూర్తిగా ఆపేసేటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చేటువంటిది మా ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈరోజు. ఆ విషయంలో ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలని, సో మీ విష్ గుడ్ లక్ అండి. సో మన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రధానంగా బాలాగారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో ఈ సందర్భంగా మీరు చెప్పండి, అంటే మీరు శంకర్ నేత్రాలయ ప్రెసిడెంట్గా ఉంటూ, సో చాలా చక్కని కార్యక్రమం మన యుఎస్ ప్రేక్షకుల కోసం ఎస్పెషల్లీ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి కోసం మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. సో మీరు చెప్పండి ఈరోజు సతీష్ రెడ్డి గారి గురించి. సో మీరందరూ ఒక ఎన్ఆర్ఐస్గా ఏ విధంగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు, అదేవిధంగా మీరేమైనా ఆయన అడగాలనుకునే ప్రశ్న ఏదైనా ఉన్నా కూడా అడగచ్చు. తప్పకుండా అండి. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి అండ్ సింహామీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ శంకరనేత్రాలయ లైక్ ఇండియాలో పద్మభూషణ్ గ్లోబల్ లెజెండ్ డాక్టర్ బద్రీనాథ్ గారు స్టార్ట్ చేశారు 43 ఇయర్స్ బ్యాక్. అండ్ 33 ఇయర్స్ బ్యాక్ యుఎస్లో యుఎస్ఏ చాప్టర్ వాజ్ లాంచ్డ్ బై ఆచార్యజీ. సో ఈ సతీష్ రెడ్డి గారు ఈరోజు మన శంకరనేత్రాలయ టీంని కలుస్తున్న సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సతీష్ రెడ్డి గారు అంటే ఒకటి, పర్సనల్గా తను నాకు 1985 నుంచి ఫ్రెండ్, అంటే ఇట్స్ లైక్ 35 ఇయర్స్ పరిచయం. బట్ మెయిన్గా ఏంటంటే సతీష్ రెడ్డి గారు ఒక నెల్లూరు వాడిగానో తెలుగు వాడిగానో చూడట్లేదు నేను. సతీష్ రెడ్డి అంటే ఈరోజు ఎట్లా అంటే ఏ భారతీయుడైనా గర్వపడే వ్యక్తి సతీష్ రెడ్డి. ఒక మరో అబ్దుల్ కలాం అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయా వయసుల్లో కలాం గారు ఎలాంటి విజయ పరంపరలు దూసుకొని వెళ్ళారో సతీష్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ కూడా అలాగే ఉందన్నమాట. అంటే తను సక్సెస్ఫుల్గా తను అన్ని ఎన్నో విజయాలను మన భారతదేశానికి అందించారు కాబట్టి ప్రతి భారతీయుడు సతీష్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. సో ఈ సందర్భంగా మా శంకరనేత్రాలయ టీంని అందరినీ ఒకసారి సతీష్ రెడ్డి గారికి పరిచయం చేస్తాను. సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్. అండ్ ఇక్కడ ఫ్రమ్ అవర్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ గిరీష్ రావు, హీ జాయిన్డ్ ఫ్రమ్ చెన్నై. డాక్టర్ గిరీష్ రావు ఈజ్ ఇన్ చెన్నై. అండ్ ఆచార్యజీ, హీఈస్ అవర్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎమిరేటస్, హీఈస్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఆచార్యజీ అండ్ నెక్స్ట్ మూర్తి రేకపల్లి, హీఈస్ అవర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హీఈస్ ఇన్
Atlanta with me. We both are in Atlanta. And Dr. NRU Narasimharedi Urimindi, he is also from your same place, from your like Nellur. And Tanu ikkada Dallas, Texas lo untaranamata. సో మా అందరితో ఈరోజు మీరు ఎందుకంటే మాకు గతంలో ఆయా రంగాల్లో అత్యంత సక్సెస్ఫుల్ వాళ్ళందరూ మాకు బ్రాండ్ అంబాసిడర్స్గా వచ్చారు. ఒక నాని పాల్కివాలా, ఒక అమితాబ్ బచ్చన్, ఒక సౌరవ్ గంగూలీ. ఈరోజు ఈ డిఆర్డిఓ తరఫున మీరు సాధించిన ఘనత, ఖ్యాతి వాళ్ళ ఏమాత్రం తీసుకోవు కాబట్టి మాకు వాళ్ళ ముగ్గురితో పాటు నాలుగో బ్రాండ్ అంబాసిడర్ సతీష్ రెడ్డి గారు వచ్చారని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అండ్ ఆచార్యజీ, జస్ట్ టెల్ మీ అబౌట్ లైక్ శంకర్ నేత్రాలయ అండ్ లైక్ వాట్ డూ యూ థింక్ అబౌట్ లైక్ సమ్ వన్ హూ ఆర్ రియలీ ఏ గ్రేట్ సైంటిస్ట్ అండ్ హూ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్స్ ఫర్ కంట్రీ అండ్ నేషన్. సో వాట్ డూ యూ సే? థ్యాంక్స్ మిస్టర్ సిన్హా ఫర్ ప్రొవైడింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. Yes. సాక్షి టీవీ అండ్ యువర్ సెల్ఫ్ హావ్ బీన్ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. వి గ్రేట్లీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. యూ వెల్కమ్. డాక్టర్ సతీష్ రెడ్డి, నమస్తే. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అకాంప్లిష్డ్ ఏరోస్పేస్ సైంటిస్ట్ హూ ఓవర్సీ థౌజండ్స్ ఆఫ్ సైంటిస్ట్ పర్సనలీ లెట్ ద డెవలప్మెంట్ ఆఫ్ గైడెడ్ మిసైల్. యు ఆర్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ Defense Research and Development Organization. You are occupying the position once held by our former President Abdul Kalam. You are very, very proud of your contribution in the field and also your contribution to Mother India. Namaste. Okay. Right. Let me say a few words about our organization here. Inspired by a speech given by Kanchi Kamakoti Swamiji, our founder, living legend Padma Bhushan Dr. Badrinath, started an organization. The Swamiji indicated that what will we do with the missionary spirit of some service to the people. With that concept in mind, he started Shankar Netralaya in 1978. His whole philosophy was to provide affordable care to those who can afford money and free to the poor. That's the whole concept he had. And also, other thing they do is provide ophthalmic education. About 12% of the ophthalmic professionals in India are trained by Shankar Netralaya. They also do the ophthalmic research, India-centric research. Today, they treat about 2,500 outpatients every day and about 250 surgeries on a daily basis. They operate in three states, Tamil Nadu, Andhra Pradesh, and West Bengal. And 50% of the outpatients are free, and 40% of the surgeries are free on poor people. In addition, they hold eye camps, school screenings, eye banks, also what's called a mobile eye surgical unit. Two buses serve as operation theater. They go out to the village, stay there for about 10 to 15 days, treat the patients, perform cataract surgeries, take care of post-operative functions, then come back to the main campus after about 15 days. For this outstanding service that they provide, Shankar Netral and Dr. Badrinath, he was given the title of Padma Vibhushan and Living Legend. Also recently, Newsweek named Shankar Netralaya as one of the best four ophthalmic centers in the world. Now, let me say a few words about our own trust here. We started this organization in 1988. I am one of the founder trustee of the organization. Because of the reputation Shankar Netralaya has, they perform most sophisticated and the most complex surgeries around the Indian subcontinent. And in the 70s and 80s, a lot of people migrated to this country. So there is a well awareness of Shankar Netralaya. So we are able to raise funds that time. Recently, our fundraising has crossed $1 million, sufficient to take care of about 20,000 surgeries per year. Originally, it was one chapter we had in Washington, D.C. with 12 trustees.
Now we have 14 chapters with 35 trustees. Thanks to our president Bala Indurthy, who joined, who became president in 2019, and he took us to the next level. Our fundraising tools are primarily concerts by well-known artists from India, United Way, Combined Federal Campaign, Chess Tournament, Poker Tournament, Matching Contribution, and different things. That's how we raise our funds here. For our financial accountability and fiscal transparency, Charity Navigator gave us the highest ranking of 4 stars, which is not given to a lot of organizations. But this year has been a little bit tough for us because of COVID-19. Number of concerts that we organized had to be canceled. So we brought out streaming concerts. Artists perform in India and we show to all our audience everywhere. The next one we have organized by Dr. Shobha Raju on December 20 at 1:30 p.m. Eastern Time, East Coast Time. We would like all your Sakshi TV people to watch that program and support our cause. For more information, request all the viewers to go to our website, www.shankarnetralayusa.org, for more information and also donate our, for our cause. Yes. Again, thank you very much, Mr. Sinha and Dr. Satish Reddy, and may God bless you. Thank you. Yeah, thank you, Acharyaji. Definitely, we have the information. Definitely, we are going to do telecast it. Balagaru already, he was updated me. Thank you so much. A great service towards the people. Thank you, sir. And next, Satish Reddy garu, meer cheppandante DRDO chairman ga unte maakandaru kuda chala garvakaranamga untundi. So meeru oka chairman ga unna time lo meeru pratyekanga emaina ante ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళందర శ్రమ ఫలితమే ఈరోజు సాధిస్తున్న అనేక విజయాలు మీరు చెప్పినట్లుగా తప్పకుండా. కాకుంటే మీరు ఒక చైర్మన్గా వచ్చిన క్రమంలో మీ జర్నీలో మీరు ఎంచుకున్న ఏవైనా గోల్స్ ప్రత్యేకంగా ఇది అచీవ్ చేయాలి లేదా ఇది మనం పూర్తి చేయాలనుకునే రకమైన ఏవైనా గోల్స్ ఉన్నాయా? సో ఉంటే అవి ఏవి కాస్త మన ప్రేక్షకుల కోసం చెప్పగలరా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 2016 సెప్టెంబర్లో ప్రధానమంత్రి గారికి ఒక ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. నేను అంటే యాంటీ శాటిలైట్ టెస్ట్ చేస్తాము అని ప్రధానమంత్రి గారు ఎంత విన్న తర్వాత మనం ఖచ్చితంగా మనం 2 సంవత్సరాల్లో ఈ పరీక్ష చేయాలి అని చెప్పి వారు ఒక లక్ష్యాన్ని ముద్రపెట్టారు. ఆ పరీక్షని చాలా రహస్యంగా కూడా ఉండించాం, ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి గారికి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి మాత్రమే తెలుసారు. అట్లనే ఎక్కువ మంది సైంటిస్ట్ తెలియకుండా చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. దాదాపు 200 పైచిలుకు శాస్త్రవేత్తలు దాని మీద పనిచేశారు. ఒక కొత్త క్షిపణిని తయారు చేసి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఒక శాటిలైట్ని నేరుగా హిట్ చేయటం అనేటువంటిది ఒక చాలా కష్టమైనటువంటి ఒక ప్రయోగం. దాన్ని 2 సంవత్సరాల్లోనే సాధించటం అంటే చాలా 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 కష్టపడాలి. అయినా ఛాలెంజ్గా తీసుకొని పనిచేశాం, రాత్రి బావులో పనిచేశాం. ప్రతిరోజు రాత్రి 3 గంటల వరకు పనిచేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, 2019 March 27 ఆ ప్రయోగాన్ని విజయవంతంగా సాధించాం. అంటే లోయర్ ఆర్బిట్లో ఉన్నటువంటి మన శాటిలైట్ ఒకదాన్ని మనం 7.8 కిలోమీటర్స్ పర్ సెకండ్తో వెలాసిటీలో వెళ్ళేటువంటి ఆ శాటిలైట్ని 3.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ వెళ్ళినటువంటి క్షిపణి వెళ్ళి ఆ మధ్య భాగానికి 6 సెంటీమీటర్ దూరంలో నేరుగా ఢీకొని ధ్వంసం చేయటం జరిగింది. ప్రపంచంలో ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ప్రయోగాలు చేశాయి. భారతదేశం ఆ ప్రయోగాన్ని చేయటం, ప్రయోగం జరిగేంత వరకు కూడా ఒక 5 సైంటిస్టులకు మాత్రమే ఈ విషయం తెలుసు. అంత రహస్యంగా ఉండించడం జరిగింది. మీకు అందరికి కూడా తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయాన దేశ ప్రజలకు ఈ విషయాన్ని వారు వచ్చి టీవీల ద్వారా దేశ ప్రజలకు తెలియపరిచారు. సో నాకు
నా ప్రయాణంలో ముఖ్యంగా నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటిది ఎప్పుడు మర్చిపోలేనటువంటి ప్రయోగం ఆ విజయం, ఆ విజయం యొక్క ఆనందం దేశానికి అందరికి కూడా గర్వకారణం. ఇది ఒకటి. రెండవది, యాజ్ డిఆర్డిఓ చైర్మన్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఈరోజు ముందర పెట్టుకుంది ఏంటంటే, భారతదేశం జనరల్గా ఇప్పటివరకు టెక్నాలజీ ఫాలో అయ్యారు, అంటే అధునాతనమైనటువంటి దేశాలు టెక్నాలజీని డెవలప్ చేస్తాయి, కొత్త ఎక్విప్మెంట్ తీసుకుని వస్తాయి, దాన్ని మనం తెలుసుకొని మనం కూడా తయారు చేసి మనం కూడా ఇండిజినియస్గా ఎక్విప్మెంట్ తయారు చేశాము అని చెప్పేటువంటి పరిస్థితి. ఇది మారాలి. మనం టెక్నాలజీ ఫాలోయర్ నుంచి టెక్నాలజీ లీడర్గా ఎదగాలి. సో రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో మనం కొత్త కొత్తగా ప్రపంచంలో లేనటువంటివి, లేకుంటే ప్రపంచం కనుక్కునేటువంటి సమయానికి మనం కనుక్కునే విధంగా కొత్త టెక్నాలజీస్ మీద పనిచేసేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాం. ఇది ఖచ్చితంగా భారతదేశానికి ఈ దిగుమతులు తగ్గించేస్తుంది, ఎగుమతులు పెరుగుతాయి. కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడమే ఈరోజు ముఖ్యంగా మనం మేము పెట్టుకున్నటువంటి మా లక్ష్యం. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్గా డిఆర్డిఓ ఎప్పట్లానే మీరు వేసే ప్రతి ప్లాన్ కూడా సక్సెస్ఫుల్గా అందుకుంటారు, చేరుకుంటారు, మీ గమ్యాన్ని చేరుకుంటారని మేము ఆశిస్తున్నాం. ప్రతి భారతీయుడు దేశం దాటి ఏ దేశంలో ఉన్నా, అమెరికాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటారు. సో నెక్స్ట్ డాక్టర్ గిరీష్ రావు గారు, హీస్ ద ప్రెసిడెంట్, అండ్ డు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ టు సతీష్ రెడ్డి గారు? First of all, sincere thanks to Sakshi TV and to you, Shima, for hosting us. Yeah, welcome. And also thanks to our president, Bala Indurti ji, and his team, helping us connect with Mr. Satish Reddy. I think it's an honor and privilege to be sharing screen time with him for all the pioneering work that he and his organization has been doing. They've made India proud. I think it's worthy to know that though we associate DRDO with all defense equipment, they've actually been one of the COVID warriors of the country. And we just heard him say that they have indigenously developed more than 50,000 ventilators and supplied it at probably 1/4 or 1/5 the cost of some of the MNC companies, which is the need of the hour. And they have helped us actually fight this COVID menace in the country and actually made India Atmanirbhar, and so much so that we are now in a position to export these kind of equipment. So I think it's hats off to the indigenous talent that we have and to the leadership there which is guiding this organization. I think it's very inspiring that when major organizations are doing so much for the mankind, what we as smaller organizations can do. And as Acharya ji said, we have a presence across three states and we have a footfalls in these footprints in these states. And I'd like to mention our special close to our heart association with Andhra Pradesh Republic, with our center in Tirupati. We have been there for the past decade and we've been doing absolutely free of cost eye care. Any patient who walks in to our center, this is a center which is in Tirupati along with the TTD, Devasthanam Board, and patients who walk in get absolutely free eye checkup, investigations and surgery. No questions asked, no documentation. It's pure faith and the blessings of Lord Venkateshwara. So my only question to sir would be that, having taken up this resolve to make India more self-reliant, can technology be used to further the reach of medicine across the Indian rural populace? Is there some way? Because especially in COVID times, we have seen the medical community struggle to reach out to the public. The people at risk or at need of an eye care or a medical care is basically the elderly, and they are the people who have been actually warned by the healthcare workers and the government not to step out. So we have had
patients, I mean, and I'm talking purely from the ophthalmic point of view, patients who have lost vision because of the fear of COVID and not stepping out. Patients who are diabetic and hypertensives who have lost vision. I'm sure there would be much more devastating complications for patients with cancer and for other ailments. So I think this is the time for the medical industry to join hands with the technological industries and see if we can reach out to people who are at their comfort of their home, but we seamlessly are able to examine them and, you know, reach out to them, and maybe at least for a percentage of them who do not require a surgery or anything, we can actually consult and treat them. So my question would be, would we see that sometime in the near future? Good question. We have been taking many of our technologies as spin-off technologies into civilian domain. One important one is a medical field. As our guru, Dr. Kalam, actually initiated some of these things. One is, you all know that one stunt what has been made during his period, what Kalam Raju stunt with Kera hospitals in Hyderabad with Dr. Som Raju. Then we also have actually materials which we have developed, the lightweight materials, high strength materials, using those alloys, artificial limbs for the handicapped people also have been developed. And so this has been continuing, and we have made some cochlear implants, and we are also going to work on, or started working on, bionic eye and various other related aspects to that aspect. We have a laboratory here in Delhi called INMAS. It works on nuclear medicine, and that is one of the important laboratory working on many other aspects related to this. So that laboratory has come out with a therapeutic drug also for COVID, and this has been transferred, the technology, to a pharmaceutical company. It has already gone through phase 1, phase 2 and phase 2A trials, and phase 3 trials have just started, and that's working well. And I'm sure in a month or month and a half time, that should be able to complete the phase 3 also. And hopefully we'll be successful, and we should be able to get the clearance from the respective departments and the clearances. And so there will be a therapeutic drug available for the COVID patients. This is one thing. Leaving aside that, as you said, we were working on parachutes and nuclear biological chemical suits. So these suits have made us work with many textile industries in the country, and so lots of technologies have been developed. So those technologies have been tweaked, and that's how we could develop the masks, the N95, N99 and varieties of masks. The PPEs, at least we have developed 5 to 6 types of PPEs with various breathabilities, that is another important thing, and which has also been developed, and that's how many industries have come up in the country where the technology has been transferred, masks and PPEs have been produced. The day actually Honorable Prime Minister declared that the lockdown in the country, very next day we went to office, and the first day we worked was on the sanitizers. So we have distributed ourselves straight away from DRDO at least 8 to 10 lakh liters of sanitizers, and then we are transferred to the industry, and the industry has distributed it in a very big way. And then we have come out with varieties of products. The scientists got encouraged. Every day they have come out with UV sanitizer, they came with microwave sanitizers, hand-free sanitizers, and UV blasters, which actually in a big size room, UV radiation kills the whole thing, and that sort of thing, vehicle sanitizers, tire sanitizers, shoe sanitizers, whatnot you talk about. There were about 75 products which have come out of DRDO in a short span and transferred to about 100 plus industries who are now producing and who are supplying all over the world. Then also the government has asked us, can you build a hospital in a short time in Delhi? So we took the challenge, and they have shown us a vacant land, and we took a challenge saying that we will build this hospital, a 1,000-bed hospital with about 250 ICU beds in 10 days. And we have handed over that hospital on the 11th day to the government. 1,000-bedded hospital with 250 ICU beds,
complete ventilators, all automatic beds and everything. And that is the only hospital, if I am right, in the country, which doesn't have recirculation. The air comes in, air goes out, negative pressure is maintained, and completely everything is free. Patient walks in and walks out, right from including the food, the test, the medication, everything is free. And the armed forces, medical services, doctors and nurses are also, they are the people who are actually manning the hospital, treating the patients, and it is serving in a big way today. And the government has asked us to increase these ICU beds to 500 out of the present situation in Delhi. And again, in about 5 days, we increased from 250 to 500 ICU beds. Then we also established similar hospitals in Patna and Muzaffarpur, where there are again 500 beds each with 125 ICU beds each. So these are all the some of the activities what we have taken up, and leaving aside some of the food materials and other things what we have developed and given to the people. And so we continuously strive and see that our technology will have spin-offs which should be useful in the medical field. The medical field is one of the things which actually this country needs. Lots of medical devices at affordable prices for the common man here. I say that this country should work on that in a very focused manner, and DRDO will definitely put all its efforts in ensuring that such products will come out. Thank you. Right. Thank you, sir. Right. Thank you. Thank you. Chala vivaranga chala clear ga inno inni services andichar anedi nijanga meer chepte ga intavarku inni ee services anni DRDO provide chesindi ane teliyadandi. Great. Great things done from your team and all. And Satish Reddy gar inko vishayam entante ippudu chusinatlayite prapanchavyaptanga kuda ippudu US lo gaane ithara konni countries lo already second wave anedi modalaindi. So India lo chusinatlayite first wave lo ante andaru anukunnattuga ante mari anta darunamaina situation kaakapone kontha varaku India handle chesindane anukovacha. And second wave prabhavam India lo ye vidhanga undochu, ఒకవేళ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు, అంటే ఈ మధ్య చూసినట్లయితే అన్నీ ఓపెన్ అయ్యి మళ్ళీ సర్వసాధారణమైన పరిస్థితి నెలకొంటున్నప్పటికీ కూడా ప్రమాదం పొంచి ఉందా, మీరేమంటారు? కొద్దిగా వైద్య వృత్తికి సంబంధించినటువంటి ప్రశ్న, నేను నేరుగా చెప్పలేను కానీ కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పచ్చు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుని లాక్డౌన్ త్వరగా దేశంలో ప్రకటించి అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే దేశంలో మీరు చెప్పినట్టుగా దారుణమైనటువంటి పరిస్థితులు లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి మనం తక్కువ మంది ప్రజల్ని వ్యాధి గురయ్యేటట్టు, అట్లనే తక్కువ మంది కూడా మరణించే వారి సంఖ్యను కూడా మనం చాలా తగ్గించుకోగలిగాం. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. రెండవది, మీరు ఇప్పుడు ఏదైతే సెకండ్ వేవ్ అంటున్నారో, ఈ సెకండ్ వేవ్ వచ్చేప్పటికీ దేశం చాలా వరకు ఎక్కువైపోయింది. మనం ఫస్ట్ ప్రధానమంత్రి గారు ఏదైతే ఆ రోజు లాక్డౌన్ విధించారో అప్పుడు దేశంలో మనం దరిదాపు వెంటిలేటర్స్ మనం ఎవరు ప్రొడ్యూస్ చేసి ఆడం కాదు. మన దగ్గర వెంటిలేటర్స్ లేవు. ఎక్కడో బయట నుంచి తెచ్చుకున్నటువంటి ఒకటి అరా ఎక్విప్మెంట్స్ అక్కడక్కడ హాస్పిటల్స్ లో ఉండేవి. ఈ రోజు 50-60 వేల వెంటిలేటర్స్ వచ్చాయి. ఇంకా కావాలంటే కూడా ప్రొడ్యూస్ చేసుకునేటువంటి పరిస్థితి చాలా వచ్చింది. ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా పీపీలు, మాస్కులు ఇట్లాంటివన్నీ కావాల్సినవన్నీ వచ్చాయి. శానిటైజర్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చాయి, డాక్టర్స్ కి ఎలా డీల్ చేయాలో చాలా వరకు తెలిసింది. కొత్త కొత్త హాస్పిటల్స్ వచ్చాయి. ఈ వ్యాధిని అంటే ఒక ఐసీయూ స్పెషలిస్ట్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి మిగతా డాక్టర్స్ కానీ అనస్థీషియన్స్ కానీ ఎలా డీల్ చేయాలనేటువంటి పరిస్థితి తగ్గి వాటిలో అంటే రకరకాల ఎక్విప్మెంట్ మనం ఏదైతే బైపాప్స్ అంటాము లేకుంటే హెచ్ఎఫ్ఎంసీస్ అంటాము, ఇవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్ మనం తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవటం వల్ల తీవ్రతను తగ్గించేటువంటి పరిస్థితులకు మనం వచ్చాం. అంటే వ్యాధి ప్రబలుతుందా లేదా అనేటువంటి దీనికి వేరే విషయం. ఎందుకంటే అది బయట పరిస్థితులను బట్టి వ్యాధి ఆ యొక్క వైరస్ ఎలా ఉంది, ఆ వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది, ఆ వైరస్ బిహేవియర్ ఎలా ఉంటుంది. ఒక వైరస్ అటాక్ అయిన తర్వాత మనం ఆ వ్యక్తి మీద తీవ్రమైన ప్రభావం లేకుండా ఎలా త్వరగా బయటకు తీసుకురాగలం అనేటువంటి విషయం మీద మనకి చాలా అవగాహనలు వచ్చాయి. దేశంలో రకరకాల ఔషధాలను వాడుతున్నారు. ఆయుర్వేదానికి సంబంధించిన ఔషధాలు లేకుంటే కషాయాలు లేకుంటే కడాలు వాడుతూ ఉన్నారు. అట్లనే మనం ఈరోజు చూసినటువంటి డ్రగ్స్ చాలా బయటకు వస్తున్నాయి, వ్యాక్సిన్స్ కూడా రాబోతున్నాయి. భారతదేశం కూడా వ్యాక్సిన్ మీద తీవ్రంగా పనిచేస్తుంది. మా డ్రగ్ గురించి కూడా మీకు ఇదివరకు చెప్పాను. సో ఇవన్నీ ఈరోజు దేశంలో మనం సమకూర్చుకోగలిగాం కాబట్టి నేను అనుకోవటం అంత తీవ్రమైనటువంటి పరిస్థితి రాకపోవచ్చు.
థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ కమ్ టు ద డిఆర్డిఓ ప్రయోగాల విషయానికి వచ్చేసరికి మనకి ప్రధానంగా ఈ అగ్ని లాంటి మిషైల్ లాంగ్ రేంజ్ మిషైల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా రీసెంట్గా జరిగిన ప్రయోగాలు చూస్తే ప్రపంచం అంతా కూడా ఒక ఎత్తైతే రీసెంట్గా మనకి చైనాతో ఉండే డిస్ప్యూట్స్ కానీ వీటన్నింటి మేర డిఆర్డిఓ ఒక విధంగా ఛాలెంజ్ విసురుతుందా, చైనాని కట్టడి చేసే ప్రయత్నంలో భారతదేశానికి ఒక అమోఘమైన శక్తిని అందిస్తుందా, సో వాటి రేంజ్ ఏంటి, వాటి ప్లాన్స్ ఏంటి? దేశ సరిహద్దుల్లో ఏం పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే, డిఆర్డిఓ ఎప్పుడు కూడా భారతదేశ రక్షణ కోసం భారత సైన్యానికి అధునాతనమైనటువంటి ఆయుధాలను ఎక్విప్మెంట్ను ఇచ్చేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమైంది. సో ఆ పరిస్థితికి అనుగుణంగా రకరకాల ఎక్విప్మెంట్స్, అంటే చిన్న చిన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, హెల్మెట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, లేకుంటే షూస్ వరకు, లేకుంటే క్లోతింగ్ కావచ్చు, లేకుంటే లో టెంపరేచర్లో వాళ్ళకు ఉండేటువంటి మనం షియాషన్ గ్లేషియర్స్ లాంటి వాటిల్లో వాళ్ళకి వేడి క్రియేట్ చేసేటువంటి కావాల్సిన చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకుంటే మంచులో మన వేళ్ళు అవి కొరికేటువంటివి కాకుండా ఉండేదానికోసం కావాల్సిన ఎక్విప్మెంట్, ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్గా మనం డెవలప్ చేస్తూ ఉంటాం. అట్లనే మీరు అడిగినట్టు రకరకాల యుద్ధ విమానాలు, మనం ఎల్సీఏ లాంటి విమానాలు, దాని తర్వాత రకమైనటువంటి విమానాలు మనం తయారు చేసుకోగలుగుతున్నాం, చేశాం, చేస్తున్నాం. అట్లనే రకరకాల క్షిపణులు కూడా మనం తయారు చేస్తూ ఉన్నాం. మీరు చూశారు, మీరు చెప్పినట్టుగా మనం పృథ్వీ, అగ్ని లాంటి సుదూరం వెళ్ళగలిగేటువంటి క్షిపణులను తయారు చేశాం. అట్లనే మనం ఆకాష్ లాంటివి, లేదంటే క్యూఆర్ శామ్ లాంటివి, ఎంఆర్ శామ్ లాంటివి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ చేశాం. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్ర 100 కిలోమీటర్ల దూరం వెళ్ళగేటువంటి ఒక అధునాతనమైనటువంటి తయారు చేయగలిగాం. ప్రపంచంలో ఒక 3-4 దేశాల దగ్గర ఉండేటువంటి శత్రు దేశాలు మన మీద బెలస్టిక్ మిసైల్ క్షిపణిని వాడితే దాన్ని ఆకాశంలోనే ధ్వంసం చేయగలిగేటువంటి వ్యవస్థ, బెలస్టిక్ మిసైల్ డిఫెన్స్ని మనం విజయవంతంగా భారతదేశం ఆ పనిని మనం చేయగలిగాం. అట్లనే ఈరోజు మనం చూస్తుంటే కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ని చాలా, అంటే మీరు విన్నాను, నిన్న చెప్పాను మీకు, హైపర్సానిక్ మిసైల్స్ని తయారు చేసే పరిలో మొదటి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేయగలిగాం. ఇట్లాంటివి మీరు చూశారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి స్మార్ట్, అంటే ఒక టార్పెడోని దూరంగా తీసుకొని పోయి ఎక్కడైతే సబ్మెరీన్ ఉందో ఆ దగ్గరలో వదలగలిగేటువంటి ఒక టెక్నాలజీని అది మనం డెవలప్ చేయగలిగాం. ఇట్లా రకరకాల టెక్నాలజీస్ మనం రోజు డెవలప్ చేస్తూ భారత సైన్యానికి అందించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా మూర్తి గారు మీరు చెప్పండి, సంస్థ గత 10 ఏళ్ళుగా ఎటువంటి, అంటే అనేక సర్వీసెస్ అందిస్తుంది, సో మరి ప్రధానంగా మనకి సతీష్ రెడ్డి గారితో ఈ శంకర నేత్రాలయ బృందం అనేది కలవటం అనేది ఆ సందర్భంగా, సో మీ ప్లాన్స్ ఏంటి, మీరేమంటారు? నమస్కారం అండి. సింహా గారు, సాక్షి టీవీ మేనేజ్మెంట్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. సతీష్ రెడ్డి గారు, ఇట్ ఆనర్ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. యు ఆర్ మేకింగ్ ఆల్ ఆఫ్ అస్ ప్రౌడ్. ఇప్పుడు మేము శంకర నేత్రాలయంలో పనిచేస్తున్నప్పుడు ఇది ఫండ్ రైజింగ్ కావండి. వాట్ మోటివేటెడ్ మీ టు వాలంటీర్ ఫర్ శంకర నేత్రాలయం? మనము ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కొంచెం మ్యాక్రో లెవెల్లో, ఇండియా లెవెల్లో మాట్లాడుకుందాం. మన గ్లోబల్ పాపులేషన్లో 1/6 పాపులేషన్ ఉన్నామండి, కానీ బ్లైండ్ పాపులేషన్కి వచ్చేటప్పటికి ఎవ్రీ 3rd బ్లైండ్ పర్సన్ ఇస్ అన్ ఇండియా. అవుట్ ఆఫ్ దాట్ నాకు తెలిసింది ఏంటంటే 65-70% ఈజ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, లైక్ క్యాటరాక్ట్స్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. మన ఇండియాలో సిటీస్లో, టౌన్స్లో మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ రిమోట్ ప్లేసెస్లో లేవు. ఈ క్యాటరాక్ట్ జస్ట్ $65 మనము క్యూర్ చేయగలం. సో $65 అంటే జస్ట్ నథింగ్. అలాగా మేము ఇక్కడ స్టార్ట్ చేసాము, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవేర్నెస్ తీసుకుని వచ్చాము. సో ఇప్పటి వరకు అట్లాంటా చాప్టర్ ద్వారా ఒక 10,000 మందికి చూపు తెప్పించగలిగామండి. అది చాలా ఆనందం ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్, ఐఐటి చెన్నై వాళ్ళు, శంకర నేత్రాలయ వాళ్ళు కలిసి 2 బస్సులు ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్ హాస్పిటల్ అవుతాయి. డాక్టర్ గిరీష్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఆచార్యజీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు
ఒక 10-15 రోజులు అక్కడే ఉండి ఒక 1000 మందికి పైనగా స్క్రీన్ చేసి ఒక 200 మంది దాకా అక్కడ ఆపరేట్ చేస్తాయి. అక్కడ డిఆర్డిఓ వాళ్ళకున్న టెక్నాలజీతో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొవెస్తో కానివ్వండి, ఏమన్నా ఇంకా మోర్ ఎఫిషియన్సీస్ తీసుకురాగలవా? అట్లానే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లెన్సెస్ ఫ్యూ 100 రూపీస్ to 1000 రూపీస్ లోపల చాలా మందికి మనము బెటర్గా చూపు తెప్పించగలం. ఆ ఏరియాస్లో కూడా ఏమన్నా డిఆర్డిఓ వాళ్ళు శంకర్ నేత్రాలయకి హెల్ప్ చేస్తే అది దేశానికి చాలా హెల్ప్ అవుతుందండి. అదేనండి. ఒకటి మొట్టమొదటిగా మీ అందరికి కూడా శంకర్ నేత్రాలయ మీరు సంస్థ ద్వారా చేస్తున్నటువంటి సేవలన్నిటికీ కూడా నా అభినందనలు. మీరందరూ కూడా నిస్వార్థంగా భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి కంటి చికిత్స అందించేందుకు చేస్తున్నటువంటి కృషి చాలా అమోఘం. దీంట్లో ఖచ్చితంగా ఏ రకంగా మేము ఏ రకమైనటువంటి సహాయం చేయగలిగినా డిఆర్డిఓ నుంచి చేసేందుకు ఖచ్చితంగా ముందుంటాం. మాకు వెహికల్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని, వెహికల్స్ మీద మాత్రమే రీసెర్చ్ చేసేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అహ్మద్ నగర్లో ఉంది. వారి ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ మనకి వీటిల్లో మీరు అడిగినట్టుగా ఏమన్నా కొత్త కొత్త టెక్నాలజీస్ మనం డెవలప్ చేసేందుకు వీలు ఉంటుంది ఆ వెహికల్స్ విషయం. అట్లనే ఈ శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వీటి విషయాల్లో ఏదన్నా మనం కొత్త విషయాలు కనుక్కోగలమా? లేదంటే మీకు ఇందాక నేను చెప్తున్నట్టు బయానిక్ ఐ అది మనం కలిసి మనం తయారు చేయగలమా? ఈ విషయాలు మనం విడిగా కూర్చొని మాట్లాడుకొని ఏ రకంగా మనం ఈ కంటి శస్త్రచికిత్సకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి కృషికి మేము ఏ రకమైనటువంటి సహాయం అందించగలమనేటువంటి విషయాన్ని మనం చర్చించుకొని ముందుకు తీసుకుంటాం. సతీష్ రెడ్డి గారు, మీ సార్ మీ వాయిస్ యాక్చువల్లీ వింటుంటే మీకు స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, అంటే ఎందుకంటే నేను ఇక్కడ రికార్డింగ్లో నేను మీ వాయిసే వింటున్నా. సో వింటున్నప్పుడు నాకు ఎందుకు అంటే అబ్దుల్ కలాం గారి వాయిస్ని చాలా పోలి ఉన్నట్టు అనిపిస్తుంది సార్. చాలా దగ్గరగా అండి, కలాం గారు చాలా గొప్ప వ్యక్తి. అంటే మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని అలా చూడాలని, మీరు ఇంకా ఆ స్థాయిలో ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అండ్ మీ వాయిస్ అయితే అలా అనిపిస్తుంది సార్, ఇట్ సౌండ్స్ లైక్ కలాం గారు. ఎన్ఆర్ గారు మీరు చెప్పండి. ఒక నెల్లూరు వాసిగా అంటే సహజంగా మనకి ఒక తెలుగువారిగా సతీష్ రెడ్డి గారు ఒక డిఆర్డిఓ చైర్మన్గా ఇన్ని విజయాలు సాధిస్తుంటే అందరికీ ఎంతో గౌరవకరంగా ఉంది. సో ఒక నెల్లూరు వాసిగా మీరు ఒక సొంత డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి, సో మీకు ఏమనిపిస్తుంది? సో అక్కడ స్థానికంగా ఒక డిఆర్డిఓ చైర్మన్ మన డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు చెప్పగలరా? అదేవిధంగా సతీష్ రెడ్డి గారితో మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే చెప్పండి. తప్పకుండానండి. సాక్షి వీక్షకులందరికీ కూడా నమస్కారం. నాకు నిజంగా సతీష్ రెడ్డి గారి గురించి విన్నాను, కానీ బాలాగా చెప్పేంత వరకు నాకు నిన్ననే ప్రయత్నించాను వారి గురించి తెలుసుకోవడానికి. తెలుసుకున్నది ఏమిటంటే మా గ్రామం పొంగూరు కూతవేటు దూరంలో మహిమలూరు ఒక మధ్యలో చిట్టాడు ఉంటుంది, 5 మైళ్ళ దూరంలోనే సతీష్ రెడ్డి గారి స్వగ్రామం అని తెలిసిన తర్వాత, ఎందుకంటే అవన్నీ మెట్ట ప్రాంతాలండి, ఆ గాలి ఆ నీరు ఆ నేల ఆ మట్టి వాసన నాకు ఇప్పటికి కూడా తెలుస్తోంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు, మా గ్రామంలో అయితే విద్యుత్ కూడా ఉండేది కాదు. అలాంటి గ్రామాల నుంచి ముఖ్యంగా సతీష్ రెడ్డి గారు మహిమలూరు అంటే హై స్కూల్ ఉండే రోజుల్లో అవి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక దేశం గర్వించదగ్గ రక్షణ శాస్త్రవేత్తగా అద్భుతాలు సృష్టించినటువంటి జి సతీష్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉన్నట్టు, ఇది కేవలం ప్రాంతాభిమానం కాకుండా బాలగారు చెప్పినట్టు భారతీయుడిగా సతీష్ రెడ్డి గారు చేస్తున్న సేవలు నిజంగా ఆయన విదేశాల్లో కూడా చాలా చాలా పురస్కారాలు అందుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. ఎందుకంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించేటువంటి పృథ్వీ అగ్ని ఆకాశ త్రిశూలు, ఇందాక చెప్పినప్పుడు మిషన్ శక్తి అంటే ఒక క్షిపణి విధ్వంసాన్ని ఏ విధంగా వాటిని విధ్వంసక పరికరాలు ఇన్ని చేసి ఇంత అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా కావడం చాలా గర్వంగా ఉంది. అయితే నేను వేసే ప్రశ్న ఏమిటంటే వారు సుదీర్ఘంగా
అద్భుల్ కలాం గారితో పనిచేశారు. అద్భుల్ కలాం గారిని చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, విజయం అంటే ఏమిటి, మీ జీవి మీరు విజయం సాధించారా జీవితంలో రకరకాలుగా. ఆయన చెప్పిన సందర్భాలు విజయం ఎప్పుడు అంతం కాదు, అది అనంతం అని. ఒకవేళ ఈరోజు నా స్థానంలో అద్భుల్ కలాం గారు ఉండి ఆయన్ను విమర్శించాల్సి ఉంటే లేక అభినందించాల్సి ఉంటే ఏం మాట్లాడతారు, కలాం గారు ఏం మాట్లాడతారో సతీష్ రెడ్డి గారు మీ మాటలో చెప్పండి. కలాం గారు మీరు చెప్పినట్టు చాలా అద్భుతమైన వ్యక్తి. 1985 నుంచి కూడా వారితో కలిసి పనిచేయటం అనేటువంటి ఒక అదృష్టం. రెండవది 2015 నేను సైంటిఫిక్ అడ్వైజర్గా ఇక్కడ చేరిన తర్వాత ఢిల్లీలో వారు నేను కలవటం జరిగింది. ఆయన నెంబర్ 10 రాజాజీ మార్గ్ ఇంట్లో హాఫ్ అన్ అవర్ కలుద్దాం సతీష్ రమ్మని చెప్పారు. ఆయన లైబ్రరీకి తీసుకుని పోయి దాదాపు 2 గంటల సేపు మాట్లాడారు. దివంగతులు అయ్యేందుకు కొద్ది రోజులు ఉన్నారన్నమాట. దాదాపు 2 గంటల సేపు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకమైన కొత్త టెక్నాలజీస్ చేయాలి, ఎక్కడ ఢిల్లీలో ఎలా మనం ముందుకెళ్లేందుకు ఏమేమి చేయాలి అనేటువంటి విషయాలు వాళ్ళు ఎప్పుడూ తీవ్రంగా ఆ రోజు నాకు చాలాసేపు వాళ్ళు డిస్కస్ చేసి ఇలా ఎలా చేయి సతీష్, ఇలా ఎలా చెయ్యి, మీరు డిఆర్డిఓని ఈ రంగం ముందరకు తీసుకెళ్ళాలి, దేశాన్ని ఈ రంగం మనం పూర్తిగా సన్నద్ధం తయారు చేయాలి, దేశాన్ని ఈ రకంగా అధునాతనమైనటువంటి పదంలో నడిపించాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందుకనే కలాం గారు దివంగతులైన తర్వాత వారి స్వస్థలంలో రామేశ్వరంలో ఎక్కడైతే వారు సమాధి పెట్టారో అక్కడ మంచి ఒక స్మారక మనం స్మారకాన్ని కట్టడం జరిగింది. డిఆర్డిఓ చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి రామేశ్వరంకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కలాం గారి స్మారక ఆ భవనాన్ని చూడటం జరుగుతుంది. అక్కడ అన్ని వారి చిన్నప్పటి నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని ప్రతి ఫోటోని అన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. మిలియన్స్ పీపుల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు కలాం గారు ఇక్కడ ఉండుంటే ఎలా ఉండేవారు, ఏం మాట్లాడినారు? ఒకటి, నాకు తెలిసినంత వరకు ఇందాక నేను జగదీష్ గారితో మాట్లాడుతుంటే నేను అప్పట్లో కూడా విన్నాను, కలాం గారు ముఖ్యంగా శంకర నేత్రాలయ వారితో అప్పటికే ఆయన ఉన్నప్పుడు వారితో సంబంధాలు కలవటం మాట్లాడటం అన్నీ కూడా చేయడం జరిగింది. వారు ఈ క్షిపణులు డిఫెన్స్ ఇవన్నీ వదిలేసేసి మనం శంకర నేత్రాలయతో డిఆర్డిఓ మేము కలిసి ఏ రకమైనటువంటి కొత్త కొత్త పరికరాలు సామాన్య మానవుడికి అతి తక్కువ ధరలో అందేందుకోసం ఏమి చేద్దాం, ఇవి ఏ ప్రణాళికలు మొదలు తీసుకునండి, నేను ముఖ్యంగా ఒక సైంటిఫిక్ టీంని ఏర్పాటు చేసి మీతో కలిసి పనిచేసి అవి త్వరగా మనం బయటకు తీసుకుని వచ్చేందుకు ఏ రకంగా మనం చాలా త్వరగా చాలా ఫాస్ట్గా బయటకు తీసుకుని వద్దాం, ఈ విషయం గురించి మాత్రమే అవరు మాట్లాడుతారు ఖచ్చితంగా చెప్పగలరు. ఒక చిన్న ప్రశ్న అండి, ఆయన విజయాన్ని ఎలా నిర్వచించారంటే ఇతరులు సాధించనిది ఏదైనా ఉంటే దాన్ని సవాల్గా తీసుకొని నువ్వు సాధిస్తే అది విజయం అంటారు. మీరు మిషన్ శక్తి ఇకపోతే తేజస్సు చాలా చాలా ఉన్నాయి కాబట్టి మీరు విజయాన్ని సాధించినట్లే అని అనిపిస్తుంది మాకు. మీరేమైనా దానికి స్పందిస్తారని చెప్పండి. కలాం గారు ఎప్పుడూ ఒక విషయం చెప్పేవాళ్ళండి, మీరు అంటే కలాం గారు పుస్తకాలు చదివారు కాబట్టి థింక్ బిగ్ అని. చాలా మనం పెద్ద కోరికలు లేకుంటే కోరికలు అంటే సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని మొదలు పెట్టుకున్నప్పుడే ఆ లక్ష్యాన్ని మనం సాధించేందుకోసం తీవ్రంగా పనిచేస్తాం, లక్ష్యాన్ని సాధిస్తాం, లేకపోతే లక్ష్యం మైనస్ మైనస్ కొంచెం తక్కువ లేనా కానీ లక్ష్యం సాధిస్తాం. కాబట్టి ముఖ్యంగా మన లక్ష్యం ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ లక్ష్యం చాలా పెద్దది, చాలా గొప్ప లక్ష్యం ముందర పెట్టుకోవటం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. ఇది కలాం గారు చాలా గట్టిగా చెప్పారు. అంటే ఆయన మొదట 2-3 క్షిపణులు చేసిన తర్వాత వెంటనే భారతదేశం ఆ క్షిపణులు తయారు చేసినప్పుడు 6వ దేశంగా ప్రపంచంలో 7వ దేశంగా వచ్చాయి. వెంటనే వాళ్ళు మమ్మల్ని అడిగారు, హే హనీ గైస్, వెన్ షెల్ వి మేక్ ద ఫస్ట్ మిసైల్ ఇన్ ద వరల్డ్, ఇది క్వశ్చన్. సో అందుకని ఆయన బ్రహ్మోస్ క్షిపణి మీద పనిచేశారు. బ్రహ్మోస్ వచ్చి సూపర్సానిక్ క్రూజ్ మిసైల్. బ్రహ్మోస్ మన ఇక్కడ భారతదేశంలో మనం తయారు చేసి నేను ప్రయోగించిన తర్వాత ఇండో రష్యన్ జాయింట్ వెంచర్లో కలాం గారి కల, ప్రపంచంలో దట్ వాజ్ ద ఫస్ట్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ ఇన్ ద వరల్డ్. అట్లాంటి ఎయిమ్స్ ఇది ఆయన ఎప్పుడు కోరుకునే వాళ్ళు. మనం ప్రపంచంలో లేనటువంటిది మనం మొట్టమొదటిగా ఉండేటువంటిది మనం తయారు చేయాలి. ఆ లక్ష్యం లక్ష్యం మొదలు పెట్టినప్పుడే సైంటిస్టులు కూడా ఉత్సాహంతో దృఢక్షిక్షణతో లేకుంటే చాలా కఠోర పరిశ్రమకి రెడీ అయిపోయి పనిచేసేటువంటి అవకాశం కూడా వస్తుంది. నమస్కారం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి.
సో అదేవిధంగా చివరిగా బాలగారు మీరు చెప్పండి, అంటే మీకు ఎప్పటి నుంచో ఒక లాంగ్ రిలేషన్ ఉంది, సో దీనికి మీరు ఏ విధంగా సతీష్ రెడ్డి గారిని ఒప్పించే ప్రయత్నం చేశారు, మీ మధ్య దీనికి గల ప్రధాన ఏ సందర్భంలో అది జరిగింది, అదేవిధంగా మీరేమైనా సతీష్ రెడ్డి గారికి అడగాలనుకున్నా ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. లాంగ్ రిలేషన్ అన్నారు కదా, అదే ఒప్పించడానికి కానీ దేనికైనా 35 ఇయర్స్ బేసిక్గా నాకు సతీష్ రెడ్డికి ఇంకా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్. యాక్చువల్గా సతీష్కి నాకు కామన్ బాండింగ్ ఒక మా ఫ్రెండ్ లేట్ నారాయణ్ బాబు ఈజ్ నాట్ విత్ అస్. సో సతీష్ నారాయణ్ బాబు అనంతపూర్ జేఎన్టీలో ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సతీష్ వాజ్ లైక్ 3 ఇయర్స్ సీనియర్ టు అస్. సో ఫస్ట్ ఇయర్ తర్వాత నారాయణ్ బాబు సెకండ్ ఇయర్కి హైదరాబాద్ జేఎన్టీకి రావడం, సతీష్ గారు జాబ్ సర్చ్కి హైదరాబాద్కి రావడం, దట్స్ హౌ మా 84 నుంచి మాకు పరిచయం. సో 84 నుంచి అది తర్వాత వెంకట మేడపాటి ఇప్పుడు ఏపీఎన్ఆర్టి చైర్మన్, సో వి మన నలుగురం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ నారాయణ్ బాబు. అండ్ ఇంకా సతీష్ రెడ్డి ఇప్పుడు వీఆర్ మేము 5 మెంబర్ ఫ్యామిలీ, మాది 5 బ్రదర్స్ ఉన్నాయి, నేను యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సతీష్ పరిచయం అయినప్పటి నుంచి నేను ఒకటి అనుకుంటాను, నలుగురు కాదన్నాలో 5 అని చెప్పేసి. సో హీ ఆల్వేస్ ప్లేడ్ దట్ రోల్. అండ్ ఇందాక ఎన్ఆర్యు గారు మాట్లాడిన దానికి వీళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి మధ్యన ఒక చిన్న చిట్టడవి ఉన్నట్టుగా నాకు జోక్ గుర్తొచ్చింది. నార్మల్గా అడవిలో చిట్టడవి మన సింహాలు ఉంటాయి, ఇప్పుడు ఈ చిట్టడవికి మాత్రం అటొక సింహం ఇటొక సింహం ఉందని చెప్పుకోవచ్చు. సో తర్వాత బేసిక్గా ఎనీ హెల్ప్ యునో, బికాజ్ మనం మేము చేస్తున్నది చాలా గొప్ప కార్యం ఏ శంకర నేత్రాలయ ద్వారా పేదవారికి సేవ అందించేది. సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ పాండమిక్కి వాళ్ళు డిఆర్డిఓ తరఫున ఎంతో సేవలు అందిస్తున్నారు. సో ఎనీ పాసిబిలిటీ ఉంటే సతీష్ గారు తప్పకుండా మన శంకర నేత్రాలయకి సహాయం చేయడం, తర్వాత తప్పకుండా చెన్నై వెళ్ళినప్పుడు డాక్టర్ గిరీష్ రావు ఆల్రెడీ ఎక్స్టెండెడ్ ఇన్విటేషన్, తప్పకుండా డిఆర్డిఓ తరఫున సతీష్ గారు తన టీం అందరినీ దే అకంపెనీ అండ్ దే గివ్ ద టూర్, సో దట్ అంటే మెయిన్గా మాది మన మేసు గురించి అవన్నీ పర్సనల్గా చూపించి, అంటే మేసు అంటే హాస్పిటల్ ఆన్ వీల్స్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సతీష్ రెడ్డి గారు చేయాలనుకుంటే తప్పకుండా నేత్రాలయకి హెల్ప్ జరుగుతుంది. నేత్రాలయకి హెల్ప్ జరగడం అంటే పేదవారికి మరింత హెల్ప్ జరుగుతుంది. ఈ సందర్భంగా మా నేత్రాలయ టీంతో వచ్చి తన టైంని షేర్ చేసుకుంటున్న సతీష్కి మరొకసారి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలాగారు. యా సతీష్ రెడ్డి గారు, చివరిసారిగా మీరు ఒక మాట చెప్పండి, అంటే అబ్దుల్ కలాం గారు మీరనే కాదు ప్రతి యువతకు కూడా ఎంతో ఆయన ఆదర్శప్రాయుడు, ప్రతి యువత కూడా నేటికి కూడా ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చాలా సందర్భాల్లో ఆయన బుక్స్ని చదివి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. సో అలా ఎంతోమంది కూడా ఇన్స్పైర్ అవుతూనే ఉంటారు ఇప్పటికి కూడా. సో మీరు కొన్ని మాటలు, ఒక మిసైల్ లాంటి మాటలు యువతకి ఏ విధంగా వాళ్ళు భవిష్యత్తుని దేశానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి? ఒకటి, మనం ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం, భారతదేశం యువత డామినేటెడ్ కంట్రీ, మన దేశంలో యువత చాలా ఎక్కువ ఉన్నారు. కలాం గారు ఈ దేశం బాగుపడాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతను సరైన మార్గంలో మనం నడిపిస్తే ఈ దేశం చాలా బాగుపడుతుందని చెప్పి వారు, అందుకనే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు ఆయన వారిని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యువతకు బోధన లేకుంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది. అట్నే ఈరోజు వింటుంటారు మనం, ప్రధానమంత్రి గారు కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువతను ముందుకు తీసుకునేటువంటి విషయాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తూ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నేను యువతకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, భారత యువత చాలా మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు, కఠోర పరిశ్రమించి కలిగినటువంటి వాళ్ళు, ప్రపంచం మొత్తంలో కూడా చాలా విజయాలు సాధించారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి 500 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ ర్యాంక్డ్ 500 ఇన్స్టిట్యూట్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి అధ్యాపకులు దాదాపు 7,500 మంది ఉన్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో భారత యువత చేసినటువంటివి ఏదైతే వాళ్ళ యొక్క మొత్తం శ్రమ ఏదైతే ఉందో ప్రపంచం మరవలేనటువంటి ఒక విషయం. అలానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, యువతకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రాధాన్యత, లేకుంటే ఇన్నోవేషన్స్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో, భారతదేశ యువత బయట దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇదివరకులాగా ప్రభుత్వ ఉద్యోగం చూడాలి, లేకుంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చూడాలి అనేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ మొదలుపెట్టుకోవచ్చు. యువత ఇదివరకులాగా ICT ఏరియాలోనే కాకుండా డిఫెన్స్ రంగం, లేకుంటే మిగతా రంగాల్లో కూడా స్టార్టప్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో ప్రొడక్షన్ తీసుకుని వస్తున్నారు. మనం ఊహించినటువంటి విషయాల్లో మెటీరియల్స్ రంగంలో, లేకుంటే ప్రొపల్షన్ రంగంలో, ఇంజిన్స్ రంగంలో, స్పేస్ రంగంలో ఈరోజు యువత పనిచేస్తుంది. కాబట్టి నేను యువతకు చెప్పేది ఏంటంటే, దేశంలో ఉండండి, మీరు క్రమశిక్షణతో, దృఢచిత్తంతో ఒక లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ఆ లక్ష్యం కోసం కఠోర పరిశ్రమ చేస్తే మనం సాధించలేనిది లేదు. కాబట్టి ఈ దేశం ముందుకు వెళ్ళాలి అంటే యువత లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ఆ లక్ష్యం కోసం, సాధన కోసం కఠోర పరిశ్రమ చేస్తే వారు ముందుకెళ్తారు ఇండివిజువల్గా. వారి ద్వారా దేశం కూడా చాలా ముందుకెళ్తున్నటువంటిది ఆ మెయిన్ మెసేజ్ యువత కోసం. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఏ గ్రేట్ మెసేజ్. డెఫినెట్లీ చాలామంది ఈ వర్డ్స్ని తీసుకుంటారు అండ్ పాటిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు. సో అదేవిధంగా శంకర్ నేత్రాలయ టీం అందరికి కూడా ధన్యవాదాలండి. స్పెషల్లీ బాలా ఇందుతి గారు, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ షోని అరేంజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ రెడ్డి గారు, విష్ యూ గుడ్ లక్, ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని. DRDO ఆధ్వర్యంలో ఎనలేని శక్తిగా, ప్రపంచంలో మేటి శక్తిగా, నంబర్1గా ఎదిగే క్రమంలో మరింత ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ సింహ సైనింగ్.